स्वागतम ना पेरु रमा। पिठापुरम मुनिसिपालिटी 16వ वार्डो कौन्सिलर पेदपाटी राजेश जन्मदिनान्नि पिठापुरम वैसीपी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। पिठापुरंलोनि पार्टी कार्यालयं आवरणलो वैसीपी नायकुलु तलिशेट्टी वेंकटेश्वर राव, बालीपल्ली रामबाबू पेदपाटी राजेश चेत बर्थडे केकुनु कट चेयिंचारु। अनंतरं पलुवुरु पेदपाटी राजेश्नु घनंगा सन्मानिंचारु। ई कार्यक्रमं अनंतरं पेदपाटी राजेश चेतुल मीदुगा निरुपेदलकु बट्टलु पंपिणी चेशारु। ఈ సందర్భంగా తలిశెట్టి వెంకటేశ్వరరావు పెదపాటి రాజేష్ బాలిపల్లి రాంబాబు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో బొచ్చ పెదకాపు బోనుదేవ కొత్తపల్లి బుజ్జి పాచ్చిమల అప్పల రాజు ఆకంఠ ప్రభాకర్ బోనాసుల శివ రామినేడి శ్రీను శామలా రావు కంటవీలి లోబా రాజు పాలిక ప్రవీణ్ బహూర్ అలీ నడికాట్ల చింతల రావు వజ్రపు బాబీ ఇస్కపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు। For your love and affection, మీ ప్రేమ ఆప్యాయతలకు ఇండియర్ మీడియా బాబు కేక్ మొక్క ఇండియర్ మీరు కేక్ మొక్క అలా ఫోటో చిన్న చిన్న పెట్టు అదే మైక్ మైక్ కాదు అదే మైక్ కాదు కేక్ నా సత్రజని రా అలా అందరికి వచ్చేతలా జేబీ మన దాసో తాంగం జేబీ ఓకే ముబారక్ బిర్యానీ రోడ్ పెట్టకండి। చాలా పుట్టినరోజులు ఇప్పటికి నేను జరుపుకున్నాను, కానీ ఇది నాకు చాలా ప్రత్యేకమైనదని నేను చెప్తాను। ఇప్పటికి నేను 4-5 కేకులు కట్ చేశాను, కానీ ఇది నా వైఎస్ఆర్ కుటుంబం నన్ను గుర్తించి ఈ విధంగా మరి వారికి తోచినట్టుగా ఈ విధంగా పుట్టినరోజు జరపడం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది। వారికి పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్। 16వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శ్రీ పెదపాటి రాజేష్ గారి జన్మదిన సందర్భంగా పెండు దొరబాబు గారు ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు అలాగే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిపి రాజేష్ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరిపించడం జరిగింది। అలాగే అతను కౌన్సిలర్ ఎక్కిన కాడి నుంచి ఆ వార్డు సమస్యల మీద దృష్టి పెట్టి అతని గళాన్ని ఈ మున్సిపాలిటీలో వినిపించడం, అతను వార్డు సమస్యల మీద మేము కౌన్సిలర్గా రోజు ప్రతి మీటింగ్లోనూ చూస్తున్నాం। అలాగే ఆ వార్డు అభివృద్ధికి ప్రతిరోజు కూడా ఏదో పని మీద ఎవరో వ్యక్తుల్ని సచివాలయం తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీసులు తీసుకొచ్చి ఆ పని జరిగేలాగా ఆ కౌన్సిలర్ నిద్రపోకుండా అంత కష్టపడుతున్నాడు। అలాంటి వ్యక్తి ఈ రోజుని ఈ తారీఖున పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।